రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో ఎటువంటి అనూహ్య నిర్ణయం తీసుకుంటారు అనేదే ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశం అవుతుంది. అయితే తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏకగ్రీవాల అయిన అభ్యర్థుల పేర్లు అధికారికంగా వెలువరించాలి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది కోర్టు. వాళ్ళకి డిక్లరేషన్ కూడా ఇవ్వాలని. ఇదే నేపథ్యంలో అసలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయా లేదా అనడానికి తాజాగా ఆయన గవర్నర్తో ఒక భేటీ అవ్వడం, గవర్నర్తో ఆయన స్పెషల్ లీవ్ తీసుకునేందుకు పర్మిషన్ తీసుకోవడం, అంటే వాస్తవానికి ఆయన పదవీ కాలం మార్చి 31వ తేదీ ముగియనున్న నేపథ్యంలో ఇప్పటికే 2 సార్లు ఆయన స్పెషల్ ఎల్టీసీ విషయంలో ఎల్టీసీ తీసుకునే విషయంలో 2 సార్లు ఆయన వాయిదా వేశారు. వాస్తవానికి ఫస్ట్ స్టార్టింగ్ ఆయన తీసుకున్న నిర్ణయం ప్రకారం 17వ తేదీ నుంచి, అంటే 17 నుంచి 21 వరకు, అంటే రేపటి నుంచి 21వ తేదీ వరకు స్పెషల్ లీవ్ తీసుకోవాలని అనుకున్నారు. కానీ మార్చి 18న, అంటే ఎల్లుండు మేయర్ ఎన్నిక ఉన్న కారణంగా దాన్ని వాయిదా వేసుకున్నారు. తర్వాత 19 నుంచి 22 వరకు ఎల్టీసీ మీద వెళ్ళడానికి గవర్నర్ గారికి లేఖ రాశారు. అయితే దీనికి ఇప్పుడు అనుమతి ఇచ్చింది అనేది, గవర్నర్ అనుమతి ఇచ్చారు అనేది తాజాగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు, అంటే ముందు వాస్తవానికి మార్చి 22 నుంచి 24 వరకు అని అనుకున్నారు, కానీ ఇప్పుడు తాజాగా మళ్ళీ 19 నుంచి 22 వరకు ఎల్టీసీ మీద వెళ్ళడానికి గవర్నర్ని కోరారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అనేది. అంటే మున్సిపల్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయా లేదా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎటువంటి అనూహ్య నిర్ణయం తీసుకుంటారు అనేది. ఒకవేళ నిజంగా ఆయన కనుక ఇప్పుడు లీవ్ మీద వెళ్ళొచ్చిన తర్వాత కొద్ది రోజులకి ఆయన పదవీ కాలం కూడా ముగిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఎటువంటి నోటిఫికేషన్ కూడా వెల్లడించలేదు. వాస్తవానికి ఇంకా ఒకవేళ పాత నోటిఫికేషన్ కంటిన్యూ చేసినా దానికి సంబంధించి ఎటువంటి, అంటే నామినేషన్స్ కానీ ఇదేమీ ఉండవు. కంప్లీట్గా పాత నోటిఫికేషన్ కంటిన్యూ అయితే ఏకగ్రీవాలి అయిపోయిన చోట్ల మినహాయించి మిగిలిన చోట్ల ఎన్నికలు నిర్వహించడానికి సర్వం సిద్ధం చేయాలి. కానీ ఆ దిశగా ఎటువంటి ప్రణాళిక అయితే ఇంకా ఎన్నికల కమిషనర్ రూపొందించలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి అసలు ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందా లేదా, ఆయన ఒకవేళ నిజంగా లీవ్ మీద వెళ్ళిపోతే మార్చి, అంటే ఈ నెల 19 నుంచి 22 వరకు ఆయన లీవ్ మీద వెళ్ళే అవకాశం ఉంది అనేది, ఒకవేళ అదే కనుక జరిగితే ఇంకా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి హయాంలో లేనట్టేనా, అంటే ఆ దిశగానే ఉన్నాయి పరిస్థితులు చూస్తుంటే అనేది కొంతమంది విశ్లేషణలు చెబుతున్నమాట. మరి చూడాలి ఫైనల్గా ఏం జరుగుతుంది, అసలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఈ నెలాఖరులోపు జరుగుతాయా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.